ఒంగోలు నగరంలోని 33వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి నియంతకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు బాలేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రణీత్ రెడ్డికి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముందుగా పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రణీత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఒంగోలు నగర ప్రజలందరికీ త్వరలో ఇళ్ల నివేస పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యుల నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి నియంతకుమార్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రణీత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు జేమ్స్, షేక్ నాగూర్, సముద్రాలు, ముంతాజ్, అజయ్, జయరామ్ రెడ్డి, నాగూర్ నాగిరెడ్డి, కొట్టే శ్రీనివాసరావుతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన జగనన్న ఏ విధంగా పరిపాలిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలది కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలని సగర్వంగా గుండె మీద చేయని చెప్పుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఏ పథకం వచ్చినా ఏ రాజ్యం పేదల రాజ్యం, అదే పేదలు ఇళ్లలో సుఖంగా దీపం పెట్టుకోకూడదు, ఈయన ఎలాగైనా ఆపాలని జనార్దన్ గారు తన విరామం చేత నియంతారెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది, గెలిపించవలసిందిగా మేము కోరుచున్నాము. దాకా నేను ఒకరికి ఓటు అడగడం జరుగుతూ ఉంది, అది ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అన్నగారికి, మన మినిస్టర్ గారికి నేను ఈరోజుకి అడగడం జరిగింది. 25 సంవత్సరాల జీవితం, మొన్న 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏమి లేదు. వాళ్ళు ఒక మంచినీళ్ళు ఇవ్వాలా, ఒక పట్టా ఇవ్వాలా. 94లో హరిబాబు గారు బొడ్డువాని కొంటని ఆక్యుపై చేసి మట్టి తోలుకోమన్నారు. ఎవరు చేతులు చేతులు అందిన కాడికి, బార్లు అందిన కాడికి వేసుకున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే మించి ఆయన్ని ఒకందుకు అనుకున్నాం గుండెల్లో, అంతగా మించి ఇంకో దేవుడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లోనే చెప్పనివి చెప్పినవి ఎన్ని చేశాడో అవి మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క గుండెల్లో ఆడుతుంది. ఇంకో నేను పెద్దిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు సతీమణి నియంతాదేవి. ఈ వార్డు 33వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మీ అందరి అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించమని ప్రార్థిస్తున్నాను. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరతాము, న్యాయం జరుగుతుంది. మంది నాయకులు కూడా మురళీ గారిని కూడా కోల్సింది, కానీ కింద పనిచేసేదంత కార్యకర్తలే చేయాలి. అలాంటి ఒక మంచి కార్యకర్త పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎవరో కాదు, ఆమా నియంతాదేవి గారికి మార్చి 10 ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మీ అందరం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని, మంచి మెజారిటీ. యాక్చువల్లీ మాకు మొన్న ఎలక్షన్లో కూడా ఈ డివిజన్లో మంచి మెజారిటీ వచ్చింది, 390 ఓట్లు. మేము యాక్చువల్లీ చాలా జగన్ గారైనా మా నాన్నైనా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకున్నాము, కాబట్టి వాళ్ళు వచ్చి మేము ఓటు అడిగే హక్కుతో అడుగుతున్నాము. సేవ చేశాము, మాకు మళ్ళీ న్యాయం చేయండి. కుల మతాలకు అతీతంగా మేము అన్ని పనులు చేస్తున్నాము. మీకు ఈ పట్టాల గురించి కూడా చెప్పాలి, మీకు రైతు భరోసా పత్రాలు ఇచ్చాము, ఏం కంగారు పడకండి. ఇంకో 6 నెలల లోపల కోర్టు కేసు రిలీజ్ అయితే ఆ పట్టాలు మీకు మీకు వస్తాయి. లేకపోతే 10వ తేదీ ఎలక్షన్ ప్లీజ్ మీ అందరూ ఓటు ఫ్యాన్ గుర్తు కొట్టేసి మంచి మెజార్టీ గెలిపారు కోరుకుంటారు.